హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిక్స్ ఫ్లేవర్స్ బై సంగీత. నేను ఈరోజు స్టఫ్డ్ మిర్చి లేదా బర్వా మిర్చి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది దాల్ రైస్, రసం రైస్ లేదా సాంబార్ రైస్తో సైడ్ డిష్ లాగా తినడానికి చాలా బాగుంటుంది. స్టఫ్డ్ మిర్చికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఇక్కడ 10 చిల్లీ బజ్జీ తీసుకున్నాను. మీకు చిల్లీ బజ్జీ అవైలబుల్గా లేకపోతే నార్మల్ చిల్లీతో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఇలా చూపించిన విధంగా మిర్చికి ఘాట్లు పెట్టుకొని లోపల గింజల్ని తీసివేయాలి. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకుని వాటర్ పోసుకొని మరిగించుకొని అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని తర్వాత మనం ఘాట్లు పెట్టుకొని ఉంచుకున్న మిర్చిలను వేసుకోవాలి. వీటిని వాటర్లో 1-2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి. తర్వాత మిర్చిలను ఇలా చూపించిన విధంగా పెట్టుకుంటే ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మిర్చిలోకి స్టఫ్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకున్న సోంఫ్ను వేసుకోవాలి. తర్వాత 1 చిటికెడు ఇంగువ, సన్నగా చాప్ చేసుకుని ఉంచుకున్న 1/2 కప్ ఆనియన్స్, 1/4 టీ స్పూన్ పసుపు, 4-5 టేబుల్ స్పూన్స్ శనగపిండిని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకుని శనగపిండిలో ఉండలు ఏమీ లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ రుచికి తగినంత, 1/2 టీ స్పూన్ అమ్చూర్ పౌడర్, 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే శనగపిండి మాడిపోతుంది. ఇక్కడ మన స్టఫింగ్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం. స్టఫింగ్ చల్లారాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా చూపించిన విధంగా మిర్చిలో స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని మిర్చిలను స్టఫ్ చేసుకొని రెడీ చేసుకుందాం. ఈ మిగిలిన స్టఫింగ్ని పక్కన పెట్టుకుందాం. ఇది మనకు లాస్ట్లో యూజ్ అవుతుంది. మళ్ళీ స్టవ్ పైన సేమ్ పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టఫ్ చేసుకున్న మిర్చిలను పెట్టుకోవాలి. ఇలా మూతను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 4-5 మినిట్స్ తర్వాత వీటిని ఇలా టర్న్ చేసుకుంటూ రెండవ సైడ్ కూడా మగ్గించుకోవాలి. మిర్చి అన్ని సైడ్స్ మగ్గిన తరువాత మనకు మిగిలిన స్టఫింగ్ని ఇలా వేసుకోవాలి. స్టఫింగ్ అంతా మిర్చికి పట్టేట్టు ఇలా ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన స్టఫ్డ్ మిర్చి సర్వ్ చేసుకోవడానికి రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పక ట్రై చేయండి. దీన్ని పెద్దలే కాకుండా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.